ఉన్నటువంటి మరి పోరు గ్రామాలు 16 గ్రామాలకు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇల్లు గాని రోడ్లు గాని అవన్నీ సౌకర్యాలు ఇస్తామన్నారు సార్ అవి అమలు కాలేదు దయచేసి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని నిధులు కేటాయించాలని కోరుతాను అదే విధంగా నియోజకవర్గానికి 2000 ఇల్లు అన్నారు సార్ ఫస్ట్ ఎప్పుడు 2014 లో ఇల్లు కేటాయించారు అప్ప నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇల్లు రాలే మరి ఎక్కడ ఎక్కడ ఇల్లు కూలిపోయి పేదలు దళితులు గిరిజనులు బౌజనులు మైనారిటీలు అగ్రకులాలు కూడా పేదవాళ్ళకి ఇల్లు లేక పాల్తిన్ కవర్లలు ఉంటున్నారు దయచేసి మాలాంటి వెనుకబడ్డ నియోజకవర్గాలకు అత్యధికంగా వెనుకబడ్డ కులాలు ఉన్నటువంటి నియోజకవర్గాలకు మరి నిధులు కేటాయించాలని ఇల్లు కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్ అదే విధంగా ఐకేపికి సంబంధించి మరి మహిళా సంక్షేమం సంబంధించి విఏ మహిళా సంక్షేమం ఉంది మేడం చెప్పింది కదా మేడం చెప్పింది విఏ ఐకేపి ఉద్యోగుల జీతాల పెంపు ఉద్యోగ భద్రత అడుగుతా ఉన్నారు సార్ మేడం గారు దాని గురించి కూడా నిర్ణయం తీసుకోవాలని అదే విధంగా అంగన్వాడీలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గాని మిగతా ఉద్యోగులకు ఉన్నటువంటి భద్రత గాని లేదని వారు కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి వారి గురించి కూడా ఆలోచించాలని కోరుతూ ఇతర పూజారులకు ఇచ్చినట్టుగానే దళిత గిరిజన బహుజన పూజారులకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని అదే విధంగా గ్రామీణ దేవతలకు కూడా గుడులకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా అడుగుతున్నా సార్ నేను సుత్తి మాట్లాడలేదు స్క్రిప్ట్ మాట్లాడలేదు దీర్ఘకాలిక ఉపన్యాసం ఇవ్వలేదు సార్ కొన్ని పాయింట్స్ అధ్యక్ష గ్రామ పంచాయతీ తండాలకి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఇస్తామని మరి మంత్రి గారు చెప్పినారు అవి ఎన్ఆర్జిఎస్లు కాబట్టి తొందరగా కట్టుకుంటే లాభం కాబట్టి తొందరగా వాటిని మరి శాంక్షన్ ఇప్పించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం రెండవది ఇవ్వలేదండి ఒకటిదే చెప్పేది ఎందుకంటే సగం సగం ఇచ్చినారు సగం ఇవ్వలేదు అవి కూడా తొందరగా ఇచ్చేయాలండి రెండవది ముఖ్యమంత్రి గారు రాసినా కూడా మరి ఆ సెక్రటరీ గారు మంత్రి గారు ఆ రోడ్లు ఈయన కనెక్టివిటీ రోడ్లు తండాలకి కంప్లీట్గా ఇస్తామని చెప్పినారు వాటిని కూడా తొందరగా ఇప్పిస్తే ఈ వానాకాలం రాకుండా రోడ్లు కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పోడు భూమి విషయంలో మీ ద్వారా వారిని అడిగేది మంత్రి గారు చెప్పేది ఫారెస్ట్ వాళ్ళు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇస్తానని ఆలోచన చేసిన ఫారెస్ట్ వాళ్ళు 205నే టార్గెట్కి పెట్టుకొని అప్పటి వరకే దాన్ని శాటిలైట్లో చూసి వాటినే నిర్ధారణ చేసి మేమందరం మిగతాయి కూడా దాంట్లో చేసినారు కాబట్టి వాళ్ళ మాట వినకుండా మా పోడు రైతులందరూ కూడా పట్టాలు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ఇస్తానంటున్నారు కాబట్టి ఇప్పించవలసిందిగా కోరుతాను గౌరవ సభ్యులు కేపి వివేకానంద అధ్యక్ష ఇది ఈ ఒడ్ర కులస్తుల యొక్క సమస్య అధ్యక్ష గతంలో అధ్యక్ష సంతర జాతులకు పిలువబడే లంబాడే ఎరుకుల యానాది ఒడ్ర కులస్తులు జీవనోపాధి కోసం అయితే వలస పోయిన అధ్యక్ష అయితే ఈ కులాలు డీనోటిఫైడ్ ట్రైబ్స్ కింద ఉండే అధ్యక్ష గతంలో ఈ అన్ని కూడా ఒడ్ర కానీ యానాది కానీ ఎరుకుల కానీ లంబాడి అయితే ఈ ఒక లిపి ఉన్న కారణంగా లంబాడి ఎరుకుల యానాది కులాలను ఎస్టీ జాబితా చేర్చేది అధ్యక్ష గతంలో అయితే ఇప్పుడు ఒడ్ర కులస్తులకు డిమాండ్ ఏంటి అధ్యక్ష వీళ్ళు కూడా అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ నుంచి బీసీ జాబితాలో చేర్చేది అధ్యక్ష అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నమ్మకంతో వారు ఆశతో ఉన్నారు అధ్యక్ష ఈ యొక్క ఒడ్ర జాతిని మరి బీసీ జాబితాను తొలగించి ఎస్టీ జాబితా చేర్చాలని డిమాండ్ ఉంది అధ్యక్ష కాబట్టి దీనిపైన మరి గౌరవ మంత్రివర్యుల్ని ప్రభుత్వం అంతా దీనిపైన పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతాను అధ్యక్ష థ్యాంక్ యూ గౌరవ మంత్రి గారు అధ్యక్ష గౌరవ సభ్యులు సీతక్క గారు అడిగినట్టు పోడుకు నేను ఇందాకే చెప్పాను అధ్యక్ష అన్నీ సిద్ధంగా ఉంచాం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వీలైనంత త్వరలో అది పంచబోతున్నాం అధ్యక్ష ఎవరు అర్హులు ఏంటి అనేది చెప్తాం అలాగే పిఓల దగ్గర 8 ఏళ్ళుగా అన్ని ఐటీడీలకు ఐఏఎస్ ఆఫీసర్లను యువకులను పిఓలుగా పెట్టి ఆ ప్రాంత పర్యవేక్షణ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష వారికి కూడా తెలుసు వారి పిఓ అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ పనిచేస్తున్నారు ఈసారి పోయినసారి ఒక్కొక్క పిఓ అంటే 3 పిఓలకు కలిపి 35 కోట్ల రూపాయలు మేము ఇచ్చే అన్ని స్కీమ్స్కి అన్ని కార్యక్రమాలకు అదనంగా వాళ్లకు 8 నుంచి 10 కోట్లు వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది అధ్యక్ష ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తప్పకుండా అది జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే విద్యార్థులకు సంబంధించి డైట్ మెస్ ఛార్జీల గురించి వారు అడిగారు మేము కూడా మొన్ననే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చున్నాం ఒక నివేదికను కూడా తయారు చేశాం తప్పకుండా అది పెంచాలని ఆలోచిస్తున్నాం త్వరలో అది కూడా అమల్లోకి వస్తుందని చెప్పి మనమే పెంచాం మనమే సన్నబియ్యం పెడుతున్నాం మనమే నెలలో 6 రోజులు నాన్ వెజ్ భోజనం పెడుతున్నాం గుడ్డు పెడుతున్నాం
సరే అది వారికి తెలుసు అలాగే డైలీ వైజెస్ అంటే పార్టీ మారితే అభిప్రాయాలు మారుతాయి అధ్యక్ష అలాగే డైలీ వైజెస్ వర్కర్ల గురించి చెప్తున్నారు అధ్యక్ష 25 ఏళ్ల కృతం వాళ్ళు వచ్చిన ఫార్మేటే వారు అంటే మనం కాంట్రాక్టులను మాత్రమే రెగ్యులర్ చేస్తాం కానీ డైలీ వైజెస్ వర్కర్స్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ కొంత ఇబ్బంది కాబట్టి వాళ్లకు రావాల్సిన వాళ్ళు పనిలోకి వస్తున్నారు వాళ్ళ డిమాండ్లు మేము వాళ్ళకి జెన్యున్ గా ఉండే న్యాయబద్ధమైన డిమాండ్లు మేము ఒప్పుకున్నాం వాటిని పూరిస్తున్నాం తప్పకుండా అది కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ వారన్నట్టు జియో త్రీ గురించి నేను ఇందాకే మాట్లాడాను ప్రమోషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి గౌరవ సిఎస్ గారికి కూడా మొన్న మేము చెప్పడం జరిగింది ఆ ప్రమోషన్లు ఇచ్చే క్రమంలో మరి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని తొలగించమని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఎల్డబ్ల్యూకి సంబంధించి లేకపోతే వారికి ఇచ్చిన మరి రోడ్లు లేకపోతే ఆ గిరి వికాసంలో వచ్చే బోర్లకు నేనే ప్రత్యేకంగా ఆ జిల్లా నుంచి ఒక లైజన్ ఆఫీసర్ని అక్కడే కాదు ఈ సంవత్సరం దాదాపు 2,000 కోట్లకు పైచీలకు గిరిజన ఆవాసాలకు రోడ్లు ఇచ్చినాం గిరిజనులు అంటే అడవికి దగ్గరగా ఉంటారు కాబట్టి అక్కడ వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి తప్పకుండా మా శాఖ నుంచి ఒక అధికారిని మరి లైజన్ ఆఫీసర్గా వేసి తప్పకుండా ఇచ్చేస్తామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను గౌరవ సభ్యులు మరి వారి దగ్గర పోడులను 2005 కంటే ముందు వాళ్ళు భాస్కర్ రావు గారు చెప్పినట్టు అలాంటి ఆలోచన లేదా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఎవరైతే అర్హులో మరి ఇప్పటి వరకు వాళ్ళు అనుభవంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు మేము కొన్ని రోడ్లు ఇచ్చాం సార్ మిగతా ఏదైనా ఉంటే తప్పకుండా పరిశీలించి ఇస్తామని చెప్పి తెలియజేస్తూ గ్రామ పంచాయతీలు 300 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్లో వస్తే 300 కోట్లు ఎస్టీ ఎస్డిఎఫ్ నుంచి ఇచ్చాము వాటికి మార్చిలోపు చేయాలనే నిబంధన లేదు ఆ జీవో కూడా మీకు వస్తుంది ఇది జరిగింది కాబట్టి అన్నీ ఇవ్వలేదు అబద్ధమని కాదు నిజంగా చెప్తున్నాను రేపో ఎల్లుండి జీవో మీ ఇంటి వరకు కూడా పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ గౌరవ సభ్యులు అన్న వివేకానంద గారు వడ్డేర కులానికి సంబంధించిన అంశాన్ని లేవనెత్తిన అధ్యక్ష రేపు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని కులాల్ని ఎప్పుడో మరి కమిషన్ సూచన మేరకు చేశారు కానీ మిగతా వాటి గురించి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ పద్ధులను ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష అందరికి చూసిన తర్వాత నేను మంత్రి గారికి ఇచ్చిన మీరు చేయలేపలేదు లేదు గౌరవ సభ్యులు ఈటల రాజేంద్ర గారు సార్ గౌరవ మంత్రి గారికి ఒక రెండే సూచనలు ఒకటి మీరు ఇప్పుడు పోడు వ్యవసాయం గురించి చెప్పిండ్రు ఈ సంవత్సరం పరిష్కారం అవుద్దని చెప్పి ఆశిస్తున్నాం శంకరపల్లి మండలం ఒక లంబాల తండ ఉంటుంది గత 60-70 సంవత్సరాలుగా జీవిస్తున్న తండ అక్కడ అకారణంగా ఆ మొత్తం పల్లెని తీసుకోవాలని చెప్పి ఏదో ప్లాన్ చేస్తున్నట దయచేసి నేను పేపర్లు పంపిస్తా కొంచెం పరిశీలన చేయమని చెప్పి కోరుతున్నా ఇక వాళ్ళ వ్యవసాయం తప్ప ఇంకోటి లేదు వ్యవసాయ పొలాలే అవి రెండవది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజన బంధు గురించి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం ఏమైనా దానికి ప్రతిపాదన ఉందా నిధులు కేటాయించినా చెప్పమని చెప్పి కోరుతాం గౌరవ అధ్యక్ష గౌరవ సభ్యులు పెద్దలు ఈటల రాజేందర్ గారు చెప్పినట్టు శంకర్పల్లికి సంబంధించి సమస్య ఉందన్నారు మరి ఆ మండలం ఏ జిల్లా కింద వస్తుందో నేను ఆ కలెక్టర్తో మాట్లాడతాను వారు వివరాలు పంపిస్తే వెంటనే మా సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు రంగారెడ్డి మా సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు వెంటనే ఆ చర్యలు చేపట్టమని ఎవరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష గౌరవ సోదరులు మన గిరిజన బంధు గురించి కూడా అన్నారు సీతక్క గారు కూడా అడిగారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు అడగకుండానే ఆ రోజు 17 సెప్టెంబర్న ప్రకటించి ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు ఎక్కడ హామీ ఏనియే అమలవుతున్నాయి అధ్యక్ష ఇది కూడా తప్పకుండా గిరిజనుల అవసరాలు వాళ్ళ కష్టాలు ముఖ్యమంత్రి గారు తెలిసి మాత్రమే చెప్పారు కాబట్టి తప్పకుండా అది కూడా నేను కూడా గిరిజన బిడ్డగా అది ఎంత తొందరగా వస్తే అంత మంచిదని అది రావాలని నేను ఆశిస్తూ ఉన్నాను I request the Minister for BC Welfare to give reply to the demands for grants, backward classes, welfare, and also the demand civil supply administration. Adhyaksha, chala santoshama adhyaksha. Gauru Mukhyamantri garu, naaku rendu shakalu ichina adhyaksha.
ఒకటి వెనుకబడిన కులాలకు సంబంధించిన వెల్ఫేర్, రెండోది పౌర సరఫరాల శాఖ అధ్యక్ష. ఈ రెండు శాఖలు కూడా పేద నిరుపేదలకు సంబంధించిన శాఖల అధ్యక్ష. దీని ద్వారా పేదలు నిరుపేదలు అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఈ రెండు శాఖల ద్వారా ఈ రెండు శాఖలు మాకు ఇచ్చి ఈ పద్దును ప్రవేశపెట్టే అవకాశం అదృష్టం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అధ్యక్ష, ఈరోజు ఈ రెండు శాఖలలో మొదటిది వెనుకబడిన కులాలకు సంబంధించిన అధ్యక్ష. ఈరోజు ఆత్మగౌరవం, విద్యా వికాసం, ఆర్థిక స్వావలంబన, మానవత సౌభద్రం ఎనలేని పాత్రను పోషిస్తాయి. సామాజిక తారతమ్యం సమాజాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగుతుంది అధ్యక్ష. ఇందుకోసం వెనుకబడిన వర్గాలు సర్వతో ముఖాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో విద్యా సాధికారత, ఆర్థిక సాధికారత, ఆత్మగౌరవ ప్రకటనలో నిర్వాహం కృషి చేయడమే ఈ తెలంగాణ బీసీ సంక్షేమ ప్రధాన కర్తవ్యం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు వెనుకబడిన కులాలకు సంబంధించిన గ్రాంటు ఈ దేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఒక వెనుకబడిన కులాలకు ఈ యొక్క బీసీ వెల్ఫేర్కు ఈ 2023-24 ఈ సంవత్సరం కానీ మా బడ్జెట్లో బీసీకి కేటాయించింది 6,229,22,72,000 రూపాయలు. ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అధ్యక్ష ఒక్కసారి ఆలోచించు అధ్యక్ష, ఎక్కువ సమయం తీసుకోకుండా 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ వెనుకబడిన కులాలందరినీ కూడా వెనుక నెట్టే పెట్టే అధ్యక్ష. ఈ రోజు కూడా వెనుకబడిన కులాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్దామని చెప్పి ఏ ప్రభుత్వం ఆలోచించలే అధ్యక్ష. ఈ వెనుకబడిన కులాలన్నింటినీ కూడా కులవృత్తులకే పరిమితం చేశారు. మీ కులాలన్నీ కూడా కులవృత్తికే పరిమితం కావాలి, మీకు విద్యను అందివ్వము అని ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో ఏ రోజు కూడా 200,000 కన్నా ఎక్కువ నిధులు పెట్టే పరిస్థితి లేదు. ఇది ఒక్కసారి ఆలోచించు అధ్యక్ష, ఈరోజు 6,229,00,000 రూపాయల బడ్జెట్ మేము బీసీ బిడ్డల పక్షాన ప్రవేశపెడుతుంటే మాకు ఎంతో గర్వంగా ఉంది అధ్యక్ష. 1995 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్కసారి ఈరోజు వరకు ఈ యొక్క ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, టీడీ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం కానివ్వండి, ఇంతవరకు బీసీలకు కేటాయించిన బడ్జెట్ ఒకసారి చూసుకుంటే చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు, 2003-2004 వరకు అతను ముఖ్యమంత్రి ఉండే అధ్యక్ష. ఆ రోజు ఆ 9 సంవత్సరాలలో అతను 200 కోట్ల నుంచి 120 కోట్ల నుంచి సుమారు 359 కోట్ల వరకు పెట్టిన అధ్యక్ష. అంటే 19 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు కేటాయించిన బడ్జెటు కేవలము 18,472 కోట్ల అధ్యక్ష. అంటే 19 సంవత్సరాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు 19 సంవత్సరాలు కేటాయించింది 18,472. అలా తెలంగాణకు సంబంధించిన ఒకవేళ బడ్జెట్ కేటాయించుకుంటే అది 8,500 మాత్రం పరిమితం, 48% రేషియో వస్తే. కానీ ఒక్కసారి ఆలోచించు అధ్యక్ష, ఈ వెనుకబడిన కులాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15 నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో వెనుకబడిన కులాలు అన్ని రంగాల్లో ముందుకోవాలని చెప్పేసి ఈ 11 సంవత్సరాల్లో వారు కేటాయించిన బడ్జెట్ మొదటి సంవత్సరం 1,926 కోట్లతోటి మొదలు పెడితే ఇప్పుడు 6,229 కలుపుకున్న మొత్తము ఈ 11 సంవత్సరాలలో 44,732 కోట్ల రూపాయలు ఈ వెనుకబడిన కులాల కోసం ఈరోజు కేటాయించిన గొప్ప మహానుభావుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అధ్యక్ష, ఒక్కసారి వెనుకబడిన కులాలకు సంబంధించిన అధ్యక్ష రెండు అంశాలు వచ్చాక సివిల్ సప్లైలో చాలామందికి ప్రొక్యూర్మెంటు, పీడిఎస్సు ఇవే తెలుసు అధ్యక్ష. కానీ దాని వెనుక సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనల్ని పొందింది అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కసారి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుక నెట్టేయబడే అధ్యక్ష. అందుకు బీసీ సంక్షేమ కానీ కేటాయించి నిధులు పరిశీలిస్తే ఒకసారి మేము ముందుకు తీసుకొచ్చాం అధ్యక్ష. ఒక్కసారి
75 స్వతంత్ర భారత చరిత్రలో వెనుకబడిన వర్గాలమైన మేము ఆర్థిక స్వావలంబన కోసం ఎంతగా పెనుగులాడుతున్నామో అంతకన్నా రెట్టింపుగా ఆత్మ గౌరవం కోసము నిలుస్తు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా మేము కేవలం కోరుకున్నది విద్యాధ్యక్ష. 75 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం రాకముందు వెనుకబడిన కులాలకు విద్య కోసం చాలామంది ఆశపడ్డారు అధ్యక్ష. కానీ విద్య మీకు అందివలేకపోతున్నామని అన్ని ప్రభుత్వాలు అధ్యక్ష. మాకు గురుకులాలు కావాలి. మేమందరం కులవృత్తులమే ఆధారపడ్డాము. మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు లేవు. చదువుకోవాలంటే మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. చదివించండి ప్రభుత్వాలని చెప్పి ఎంతమంది ముత్తుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందు కేవలం 19 గురుకులాలు మాత్రమే మీ బీసీలకు కేటాయిస్తామని చెప్పారు అధ్యక్ష. సమాజంలో 52 నుంచి 56% జనాభా బీసీలు వివిధ కులవృత్తులు చేసుకునేవడంగా ఆ 52 నుంచి 56% ఉన్న జనాభాకు ఈ ప్రభుత్వాలు కేటాయించింది కేవలము 19 గురుకులాలు. ఆ 19 గురుకులాల్లో 7500 మంది విద్యార్థులు మాత్రమే వారు చదువు చెప్పిన అధ్యక్ష. ఈ సమాజంలో 7500 మంది కన్నా ఎక్కువ బీసీలు లేరా అధ్యక్ష? 7500 మంది కన్నా ఎక్కువ మేము స్కూళ్లకు మేము గురుకులాలు పెట్టలేము. మీరు చదువుకునే అవకాశం లేదని చెప్పిన అధ్యక్ష. తద్వారా మేము విద్యకు దూరమైన అధ్యక్ష. విద్యను అందించలేకపోయారు. చదువుకోవాలని తపన, కానీ చదివించే స్తోమత ఈ ప్రభుత్వం చదివించే అవకాశం లేకుండా అధ్యక్ష. ఈ 19 గురుకులాల్లో 7500 మంది మాత్రమే చదువుకున్నాను. మిగతా వారికి మాత్రము చదివే లేక ఎటుగాకుండా కులవృత్తులు నబ్బక చాలా రకాలుగా చదువు దూరమైన అధ్యక్ష. అందుకే మాకు విద్య రాలేదు అధ్యక్ష. విద్యను అందేలేకపోయింది ప్రభుత్వాలు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు అన్ని రంగాలలో ముందుకు రావాలి, వెనుకబడిన కులాలన్నీ ముందుకు సాగాలని చెప్పేది ప్రప్రథంగా మహాత్మా జ్యోతిబా గురుకులాల విద్యను ఎంజేపీ స్కూళ్లను గురుకులం పరిచయం అధ్యక్ష. ఆ రోజు స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు విద్యకు నోచుకొని వాళ్ళు ఒకటేసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం రాకముందు 19 గురుకులాలు ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 310 గురుకులాలతో అధ్యక్ష ఈరోజు 1,65,000 విద్యార్థి ఈరోజు చదువుకురు అధ్యక్ష. ప్రప్రథంగా దేశంలో ఎక్కడా లేని విధంగా డిగ్రీ కాలేజీ అధ్యక్ష, స్కూళ్లతో పాటు ఆ స్కూళ్ళను ఇంటర్మీడియట్తో తీసుకొచ్చి గతంలో 10th వరకు చదివిస్తారు అధ్యక్ష. 10th తర్వాత ఇంటర్మీడియట్ కావాలంటే విధంగా మళ్ళీ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజీకి వెళ్తారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ స్కూళ్లతో పాటు దాన్ని ఇంటర్మీడియట్గా అప్గ్రేడ్ చేసుకొని ఈరోజు ప్రప్రథంగా దేశంలో ఎక్కడ విధంగా బీసీ గురుకులకు సంబంధించిన డిగ్రీ కళాశాల ఈరోజు ఇవ్వడం అధ్యక్ష. అధ్యక్ష, మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 16 డిగ్రీ కాలు ఇచ్చారు. అందులో ప్రప్రథంగా దేశంలో బీసీలకు సంబంధించిన ఒక అగ్రికల్చర్ బీఎస్సీ కూడా ఈరోజు 2 కాలేజీలు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ అగ్రికల్చర్ బీఎస్సీల కోసం ఈరోజు బీసీ బిడ్డలందరూ చదువుకుంటే మాకు నిజంగా ఆనందం కలుగుతుంది అధ్యక్ష. ఇది దేశంలో ఎక్కడే విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలకు సంబంధించిన గురుకుల డిగ్రీ కాలేజ్ ఉంది అధ్యక్ష. ఈరోజు వచ్చే అకాడమిక్ ఇయర్లో 181,000 మంది బీసీ బిడ్డలు ఈరోజు చదువుతారు అధ్యక్ష. ఈరోజు మా ముఖ్యమంత్రి విత్తనాలు వేశారు. రేపు వీళ్ళందరూ కూడా ఉన్నత వర్గాలకు ధీటుగా ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత వర్గాల ధీటుగా ఈరోజు ఉన్నత పదవులు అందించే అధ్యక్ష. ఇదే మేము కోరుకున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి గారు 181,000 మంది విద్యార్థులకు ఈరోజు చదువును అందిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మీరందరికీ కూడా అధ్యక్ష సన్న బియ్యంతో మెను ఇస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఒక్కసారి హాలిడేస్లలో ఆ పిల్లలందరూ కూడా ఇంటికైన తర్వాత తన తండ్రి కూలి పని చేసుకొని వచ్చి ఇంటికాడికి వస్తుంటే తన బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువుకుని ఇంగ్లీష్ చదువుతుంటే తండ్రి చాలా సంతృప్తి వ్యక్తం చేస్తుంది అధ్యక్ష. తండ్రి కూడా కోరుకుంటాడు నేను చదివేయగలేకపోయినా కానీ ప్రభుత్వమే చదివిస్తుందని చెప్పి ఒక గొప్ప చెప్పున్న అధ్యక్ష. అందుకే వెనుకబడిన కులాలకు ఈరోజు విద్యను అందించింది ఏకైక రాష్ట్రం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. అద్భుతమైన భోజనం అధ్యక్ష, చికెన్ మటన్ తోటి ఒక పౌష్టిక ఆహారం కూడా ఈరోజు పిల్లలకు ఇస్తున్నాం అధ్యక్ష. ఒకటే కాదు, స్కూల్ డ్రెస్సులతో పాటు ప్రతి ఒక్కటి కూడా కార్పొరేటర్ విద్య అందిస్తున్నారు. అట్లా అందించాం అధ్యక్ష. దేశంలోనే ప్రప్రథంగా వారికి డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా డిజిటల్ క్లాస్ రూమ్ చెప్తాం జరుగుతుంది అధ్యక్ష. ఈ 7 ప్రతి ఒక్క స్కూళ్ళకు కూడా డిజిటల్ క్లాస్ రూమ్ అందిస్తున్నాం అధ్యక్ష. ప్రపంచంగా మా అందరికీ పిల్లలకు మా బిడ్డలకు చదువు చెప్పిస్తే అన్ని రంగాల్లో ముందుకు అధ్యక్ష. అందుకే వీరికి ఈరోజు ప్రపంచ ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ యూనివర్సిటీ ఆ ఫ్యాకల్టీతో ఈరోజు వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాం అధ్యక్ష. ఆ బృందం ఇప్పిస్తున్నాం అధ్యక్ష. హాస్టల్లో మెడికల్ లాంటి 108 మంది విద్యార్థులకు వారం పాటు ఉచిత శిక్షణంగా హార్వర్డ్ యూనివర్సిటీ ఇప్పిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు సూపర్ 100 స్కూల్ కానీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా కానీ అన్ని రంగాలలో ఈ బీసీ బిడ్డలు మంచి అవకాశం దంపించుకున్న అధ్యక్ష. అధ్యక్ష ఇది తర్వాత అధ్యక్ష ఇలా ఈ స్థితిలో మల్టీనేషనల్ కంపెనీలు ఈరోజు మా పిల్లలందరూ కంపెనీలలో గూగుల్ లాంటి కంపెనీలు
యూనివర్సిటీ క్యాంపస్ రోజు చెల్లించుకుంటే మా పిల్లలందరూ ఈరోజు గూగుల్ లాంటి కంపెనీలో ఈరోజు పనిచేస్తున్న అధ్యక్ష. మన బీసీ గురుకాల చదువుకున్న పూర్వ విద్యార్థుల్లో ప్రతిష్టం ఆల్ ఇండియా సర్వీస్ అన్న ఐఏఎస్ ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ వంటి సర్వీస్ల పాటు సెంట్రల్ విభాగంగా మంచి మంచి ఉద్యోగ సమితి అధ్యక్ష. అంటే అన్ని రంగాల్లో ముందుకు తాగితే ఉన్నత వర్గాలకు దీటుగా ఈరోజు ఉన్నత పదవులు అలంకరిస్తామని చెప్పి చెప్పడానికి మేము గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. చాలా స్పోర్ట్స్ రంగం ముందుకెళ్ళిన అధ్యక్ష. అంటే మాకు అవకాశాలు తీస్తే అద్భుతంగా ఫలితాలు రాణించాం అధ్యక్ష. ఈరోజు బాక్సింగ్లో కానీ అండర్-19 బాక్సింగ్లో కానీ ప్రతి ఒక్క 16 ఇప్పటి వరకు 2150 ఉద్యోగుల్లో ఉద్యోగులను ఎంజేపి గురుకులాల్లో నియమించారు అధ్యక్ష. ఈ స్కూల్లో ఇంత మంచి విద్యను మనకు అందించిన అధ్యక్ష. కాబట్టి గతంలో విద్యకు దూరమైన ఈ వర్గాలన్నీ కూడా విద్యలో ముందుకుంటున్నాయి అధ్యక్ష. రెండో అధ్యక్ష, చిన్నప్పుడు మేము చూద్దాం అధ్యక్ష, ఎక్కువ శాతం కూడా బీసీలలో కులవృత్తితో ఆధారపడి అధ్యక్ష. పొలాల్లో ఉండేవాళ్ళు పైన చూస్తుంటే మీది మూట అవుతుంటే ఎప్పుడన్నా జీవితంలో నా కొడుకు ఎక్కుతాడని ఆశ కూడా అవ్వాలి అధ్యక్ష. అలాంటిది ఒక విదేశీ విద్య, అంటే మహాత్మా జ్యోతిబా విదేశీ విద్యానిధిని కూడా కొత్తగా పెట్టే అధ్యక్ష. నీ బిడ్డను ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత కూడా బయట ప్రపంచంలో ఎక్కడ చదువుకున్నా కూడా నేనే చదివితానని చెప్పేసి ఈరోజు విదేశీ విద్యను అందించడం వల్ల ప్రతి సంవత్సరము 300 మంది విద్యలు మా వెనుకబడిన కులాల బిడ్డలు కూడా ఈరోజు అమెరికా లాంటి దేశాల్లో చదువుతుంటే ఆ తండ్రి సంతోషానికి అవధులు లేకుండా అధ్యక్ష. ఇంత గొప్ప అవకాశం కలిగించిండు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ బడ్జెట్లో జ్యోతిబా ఫూలే స్కూళ్ళకు కానీ మేము అధ్యక్ష ఇప్పటివరకు మేము 880 కోట్ల రూపాయలు ఈ 6600 కోట్లలో ఈ కేటాయించడం జరిగింది అధ్యక్ష. అట్లనే విదేశీ విద్య నిధి కోసం కానీ ఈ బడ్జెట్లో 70 కోట్ల 80 లక్షలు కూడా ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష అలాగే బీసీ ప్రీమెట్రిక్ కానివ్వండి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కానీ అద్భుతంగా నడిపిస్తున్నాం అధ్యక్ష. సన్న బియ్యంతో అద్భుతంగా హాస్టల్ నడిపిస్తున్నాం అధ్యక్ష. ఇప్పటివరకు మేము 700 బీసీ హాస్టల్ గుణంగా ఈ బీసీ డిపార్ట్మెంట్ మేము నడిచిస్తాం అధ్యక్ష. 61,220 మంది బిడ్డలు కూడా ఈరోజు మన విద్యార్థులు ఆ హాస్టల్ ఉంటుంది అధ్యక్ష. సన్న బియ్యంతో ఒక పౌష్టిక ఆహారంతో వాళ్ళందరూ హాస్టల్లో ఉండి చదువుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి కానీ ఈరోజు మనము 334 కోట్ల రూపాయలు కేవలం హాస్టల్ మేనేజ్మెంట్ కోసము మెయింటెనెన్స్ కోసం ఈరోజు ఈ బడ్జెట్లో కేటాయించింది అధ్యక్ష. అధ్యక్ష స్కాలర్షిప్లు మనకు విద్యకు ప్రోత్సాహం కోసము స్కాలర్షిప్ రంగం ఈరోజు బీసీ విద్యార్థుల కోసము పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రంగం అందిస్తున్నాం అధ్యక్ష. ఇన్న 2 రకాల అధ్యక్ష, ఒకటి ఉన్న బీసీ విద్యార్థులకు మెయింటెనెన్స్ ఫీజులు ఒకటి మరి రీఎంబర్స్మెంటు. దీనికి కానీ ఈ బడ్జెట్లో మనము ఈరోజు మా ప్రభుత్వ అధ్యక్ష బీసీ వద్ద మెయింటెనెన్స్ కోసము 2,361 కోట్ల లక్షలను ఈరోజు కేటాయించిన అధ్యక్ష. వీటి ద్వారా 58,41,558 మంది విద్యార్థులు ఈరోజు లబ్ధి పొందిన అధ్యక్ష. అధ్యక్ష బీసీ స్టడీ సెట్ల అధ్యక్ష, మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గురుపురాన్ గ్రూప్ 2 ఇలాంటి ఎన్నో నోటిఫికేషన్ చేయడం వల్ల అధ్యక్ష వాళ్లకు ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి గట్ట. మా బీసీ డిపార్ట్మెంటే ఈరోజు అయిపోతుంది తొందర బీసీ సమాజంలో 52% కదా కొంచెం చెప్పుకుంటాం అధ్యక్ష. అందుకే చాలా కట్ చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మనం బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అధ్యక్ష వాళ్ళందరికీ కూడా ఒక ఐఏఎస్ ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ప్రతి ఒక్కరు 1 రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి 5,000 రూపాయలు మనం స్టైఫండ్ ఇచ్చుకోవడంగా ఈరోజు వాళ్ళని ప్రోత్సహిస్తాం అధ్యక్ష. అద్భుతంగా చదువుతుంది అధ్యక్ష. రేపు అన్ని రంగాల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎందులో కానీ ఎక్కువ శాతం ఉద్యోగాలు సంపాదించుకున్న వారు మా బీసీ బిడ్డలు అధ్యక్ష. గదే మేము కోరుకుంటున్నాం కాబట్టి ఎక్కువ శాతం నిధులు ఈరోజు మనము స్టడీ సెట్లు కేటాయించుకున్నాం అధ్యక్ష. దానికోసం ఈరోజు 26.57 కోట్లు ఈరోజు కేటాయించుకున్నాం అధ్యక్ష. అంటే ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, మీరు మరి తొందర పెట్టుతుంది కాబట్టి స్టడీ సర్కిల్ దొరకడంగా అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష ఒక ముఖ్యమైన అధ్యక్ష ఆత్మగౌరవం అధ్యక్ష, ముఖ్యంగా మా వెనుకబడ్డ కులాలని కోరుకునే అదే ఆత్మగౌరవం అధ్యక్ష. ఒకరోజు అధ్యక్ష నేను 2009లో తమరుణంగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు అధ్యక్ష నేను ఎమ్మెల్యే అధ్యక్ష నేను కొంచెం బీసీ ఆర్గనైజేషన్ తిరిగేవాడిని అధ్యక్ష. కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి ఒక అప్లికేషన్ ఇచ్చుకుని దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిన అధ్యక్ష. మాకు సంబంధించిన కులాకు సంబంధించిన ఒక జీడ కావాలి, మాకు నాగార్జునసాగర్ రూట్లో ఆ చివరిగా ఉంటుంది ఒక 5 గుంటల భూమి ఇవ్వండి మేము కన్నుడ కట్టుకుంటా విధంగా వెనుకబడిన కులాలకు మీ కుల సంఘ భవనం అవసరం అని చెప్పి వెకిలిగా నవ్వింది తప్ప కానీ ఒక గుంట భూమిడకి ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని రంగాల్లో మీరు ముందుకుండాలని చెప్పేసి మీ ఆత్మగౌరవం నేను కాపాడుతానని చెప్పి అధ్యక్ష వెనుకబడిన కులాలందరినీ కూడా ఈరోజు ఎక్కడో మేము అడిగింది నాగార్జునసాగర్ దగ్గర 5 గుంటల భూమి అడితే అధ్యక్ష కానీ మా కులాలన్నింటి కూడా ఈరోజు ఆత్మగౌరవం పెంపితంగా
కోకాపేటలో అధ్యక్ష, కోకాపేటలో మరియు ఉప్పల బగాయతులో ఇంత అధ్యక్ష, సుమారు 87.5 ఎకరాల భూమిని ఈరోజు 41 కుల సంఘాలకు అధ్యక్ష, 41 కుల సంఘాలకు 87.5 ఎకరాల భూమి అధ్యక్ష కోకాపేటల. కానీ గత ప్రభుత్వాలు ఎప్పుడన్నా అడిగితే కోకాపేట ఇస్తా అధ్యక్ష, నాగార్జు సార్ దగ్గర అడుగుతాడుగా గుంట భూమి ఇలా అధ్యక్ష. ఈరోజు ఒక్కొక్క మొన్న అసెంబ్లీ యాక్షన్ చేస్తే అధ్యక్ష, ఒక్కొక్క ఎకరము సుమారు 50 నుంచి 60 కోట్ల విలువ గల భూమి. మొన్ననే మేము అందరూ కుల సంఘాలందరూ భూమి పూజ చేస్తున్నాం అధ్యక్ష, మా ఆత్మగూర కట్టుకోవాలని చెప్పేసి. ఆ రోజు చూస్తే ఎంత సంతోషం అధ్యక్ష, ఒక జాతరలాగా అధ్యక్ష. 13 కుల సంఘాలు తన భార్య పిల్లలతో వచ్చి రోజు ఆ భూమి పూజ కార్యక్రమం పాల్గొన్నారు. అంటే ఇది మా గౌరవ ముఖ్యమంత్రి మా ఆత్మగౌరవం కాపాడిండు. ఇందులో మేము హాస్టల్ కట్టుకొని మా భావి తరానికి ఒక బంగారు పాట ఇద్దామని చెప్పేసి ఈరోజు అంత పెద్ద ఎత్తున ఆ భూమి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా వెనుకబడిన కులాలందరి కూడా కృతజ్ఞత చెప్తున్న అధ్యక్ష. 41 కుల సంఘాల అందరి కూడా సుమారు 95 కోట్ల రూపాయలు. మరి అయ్యా అధ్యక్ష, ముఖ్యమంత్రి అడిగాం, మరి మీరు భూమి ఇచ్చారు మాకు కానీ కట్టుకుందా నిధులు లేవంటే నేనే కట్టిస్తానని చెప్పి ఒక ఎకరానికి 1 కోటి రూపాయలు చొప్పున 90 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ బడ్జెట్లో 90 కోట్ల రూపాయలు ఈరోజు మేము ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, విద్య వచ్చింది అధ్యక్ష, ముఖ్యంగా సాంఘిక అభివృద్ధి అధ్యక్ష. అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అధ్యక్ష, ఒక 2 నిమిషం అధ్యక్ష. నేను కూడా వెనుకబడిన కులాలు బిడ్డను అధ్యక్ష. జనరల్గా తల్లి ఆరాటపడుతుంది అధ్యక్ష, తొలిసిరి బిడ్డ పెరుగుతున్న కొద్దీ తల్లికి ఆరాటం ఉంటుంది, అయ్యో నా బిడ్డ ఒక మంచి అయ్యే చేతిలో పెడుదామని. అధ్యక్ష, ఇంట్లో 1 రూపాయి ఉండదు, భూమి 1 ఎకరం భూమి ఉంటుంది దున్నుకునేది, ఆ తండ్రికి ఎక్కువ లేదు పట్టింపు, కానీ తల్లికి ఎక్కువ పట్టింపు ఉంటుంది. ఈ బిడ్డను ఒక అయ్యే చేతిలో మాట్లాడదని చెప్పేసి ఒక సంబంధం చూస్తుంది అధ్యక్ష, సంబంధం చూసుకొని కాడు కొట్టించుకొని నా అన్న వాళ్ళ దగ్గర పోతుంది అధ్యక్ష. నా అన్న వాళ్ళ దగ్గర నా బిడ్డ కోసము ఒక 50,000 చదువుమంటే కూడా అప్పు మిత్తిస్తానే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. లాస్ట్కు ఆ భూమిని కుదబెట్టుకొని పత్రం రాయించుకొని 3 రూపాయలు మిత్తితోటి ఆ బిడ్డ పిల్లలు 100,000 తీసుకొచ్చి బిడ్డ పిల్లలు తీసుకునే పరిస్థితి వచ్చింది. అప్పుకు అప్పు మిత్తికి మిత్తి కట్టకుండా అతని బిడ్డ పిల్లల కోసము తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆ భూమిని అమ్ముకున్న పరిస్థితి నాకు కళ్ళని చూసిన అధ్యక్ష. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, బాధపడకు తల్లి, పుట్టింది నీ బిడ్డ కావచ్చు, నా తెలంగాణ ఆడబిడ్డగా భావించుకొని నీ బిడ్డ పిల్లలు నేనేం చేస్తానని చెప్పి ఒక మేనమావగా 1 లక్ష రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి, కళ్యాణ లక్ష రూపాయల ముఖ్యమంత్రి గారు ఇచ్చింది. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్ప పథకం లేదు అధ్యక్ష. ఈరోజు మా చేతుల మీదకి వెళ్ళి కళ్యాణ చెక్కిస్తుంటే ఆ తల్లి ఆనంద బాష్పాలు చూస్తుంది. ఏంది తల్లి అంటే, నా అన్న వాళ్ళు రూపాయి లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మేనమావగా 1 లక్ష రూపాయలు ఇచ్చినందుకు జీవితాంతం మా దీవనార్థం చెప్తుంది అధ్యక్ష. నా తల్లి కళ్ళల్లో ఆనందమే మా ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటారు కాబట్టి అది మాకు ఎంత సంతృప్తి అధ్యక్ష. అందుకే ఈరోజు బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేవలం బీసీల కళ్యాణలక్ష్మి కోసం కేటాయించి అధ్యక్ష. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు, కరోనా వచ్చి ఎంత ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా వేరే దాంట్లో కోత కోసుకుందాము కానీ కళ్యాణలక్ష్మి 1 రూపాయి కూడా కోత కోయకుండా ఈరోజు ఆడబిడ్డలందరికీ కూడా ఒక మేనమావగా ఈరోజు ఆడబిడ్డ కూడా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మా బీసీల మా దీవనార్థులందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇది కళ్యాణ లక్ష్మి అధ్యక్ష. అధ్యక్ష, కార్పొరేషన్లు, ఎంబీసీ అధ్యక్ష, కొన్ని కులాల అధ్యక్ష, వాస్తవంగా చెప్పుకోదు కొన్ని పేర్లు. 17 కులాలు తెలంగాణ రాష్ట్రంలో రాకముందు 17 కులాలు వాళ్ళు ఎంబీసీ కన్నా తక్కువ ఉంటారు కానీ వారి కులం ఏంటంటుండగా ఏ ప్రభుత్వం కూడా కుల సర్టిఫికేట్ లేదు. మేము బీసీలమన్న కూడా గుర్తించలే, కనీసం మమ్మల్ని బీసీలలో కాదు ఎంబీసీలను ఎక్కడ గుర్తించమంటేవిడంగా మీ కులాన్ని గుర్తించకపోవడం వాళ్ళందరూ ఓసీగా సంచారగత అధ్యక్ష, ఓసీగా పరిమితం వల్ల వాళ్ళు అన్నిటికీ దూరమైనరు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు 17 కులాలను ఉండగా బీసీలే కల్పించి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం వలన ఈరోజు వాళ్ళందరికీ కూడా ఉపాధి కలుగుతుంది అధ్యక్ష, ఉద్యోగం వస్తుంది అధ్యక్ష. అందులో భాగంగానే ఈరోజు ఎంబీసీలో బీసీలలో 17 కులాలు తెచ్చిన అధ్యక్ష, కొన్ని కులాలకు అధ్యక్ష, కొన్ని కులాలకు మా అలా కులాన్ని పేరు చెప్పుకోవాలంటే కొంచెం సిగ్గుపడుతుంది, నామూసి ఉంటుంది. అటువంటి కులాలు కూడా ఆ కులం యొక్క కూడా పేరుగా ఈరోజు చేంజ్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష. ఫెడరేషన్లకు రజక కోఆపరేటివ్ అధ్యక్ష, ముఖ్యంగా సమాజంలో రజకులకు నాయబ్రహ్మలకు వాళ్ళు తన వృత్తి చేసుకుంటప్పుడు అధ్యక్ష కరెంటు బిల్లు కట్టాలంటే నెలకు 3,000 రూపాయలు కరెంటు బిల్లు కడుతున్నారు అధ్యక్ష. నాయబ్రహ్మలు కూడా కుల వృత్తి చేసుకుంటే కరెంటు బిల్లు కట్టంటే ప్రతి నెల 3,000 రూపాయలు కట్టాలి అధ్యక్ష. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు 250 యూనిట్ల వరకు కూడా ఫ్రీగా ఇవ్వడం వల్ల ఈరోజు ఆ రజకులు కానీ నాయబ్రహ్మలు కానీ చాలా సంతోషం వ్యక్తం అధ్యక్షగా, వాళ్ళకు ప్రతి నెల ఆ 3,000 రూపాయలు సేవింగ్ జరుగుతుంది అధ్యక్ష. అందుకే ఈరోజు రాష్ట్రంలో 4,400 సొసైటీ కానీ 1,18,000 మందికి ఇది బెనిఫిట్ అవుతుంది అధ్యక్ష. అందుకే ఈ రజక కోఆపరేటివ్ ఇప్పటివరకు ఈరోజు మనము సుమారు 63 కోట్లు ఈరోజు
కేటాయించిన అధ్యక్ష, అలాగే నాయి బ్రాహ్మణ ఈరోజు 2530 సొసైటీలు దీని మీద ఆధారపడ్డ అధ్యక్ష, 87,000 మంది సభ్యుల కూడంగా ఇది 250 యూనిట్ల కూడా ఇచ్చడం వల్ల ఈరోజు ఇందులో 38 కోట్ల రూపాయలు ఈరోజు ప్రవేశపెడతాం అధ్యక్ష, బడ్జెట్ పెడతాం అధ్యక్ష. కళ్ళు గీత కార్మికులకు ఈరోజు సొసైటీలు కూడా వాళ్ళకు నీర పాలసీ కూడా వాళ్ళకు అమౌంట్ కేటాయించిన అధ్యక్ష. అధ్యక్ష చివరిగా బతుకమ్మ అధ్యక్ష, సిరిసిల్ల అంటే ఉరిసిల్ల, మగ్గాలకే నేత కార్మికులు ఉరివెట్టుకున్న పరిస్థితి ఉండే, అందుకే ఈరోజు వారందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన బతుకమ్మ శారీస్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పెట్టడం వల్ల ఈరోజు నేతన్నల జీవితాల్లో ఈరోజు వెలుగు నింపుతున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు నేతన్నల కోసం ఈ బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు మనం పెడుతున్నామని చెప్పి గర్వంగా చెప్పుకున్నాం అధ్యక్ష. ఈరోజు బీసీ సంక్షేమం చేస్తున్న మరో 8 ఫెడరేషన్లకు కూడా అధ్యక్ష ఈసారి నిధులు పెట్టుకున్నాము, బ్రహ్మాండంగా వాళ్ళ ఫెడరేషన్ ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. అధ్యక్ష బీసీ కమిషన్ కుల గణాంకాల కోసం బీసీ కమిషన్ ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఇలా ఒక్కటి కాదు అధ్యక్ష, ప్రతి ఫెడరేషన్ కూడా ఈరోజు వెనుకబడిన కులాలకు ఇంత గొప్పగా బడ్జెట్ పెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞత తెలుసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష మీరు అనుమతిస్తే సివిల్ సప్లై కూడా ఒక 2 నిమిషాలు చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష సివిల్ సప్లై గురించి అధ్యక్ష చాలామందికి ఏం తెలుసు అంటే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద ప్యాడీ, అంటే ప్రొక్యూర్మెంట్ చేస్తాము పీడిఎస్ బియ్యం ఇస్తాము ఇది ఎక్కువ శాతం అదే ఉంటుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష ఒక్కసారి మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధ్యక్ష, కరోనా తోటి ప్రపంచమంతా లాక్డౌన్ అధ్యక్ష, ప్రపంచంతో పాటు హైదరాబాద్ లాక్డౌన్ అయినప్పుడు అందరు ఇళ్లలో ఉన్నారు కానీ మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రోడ్ మీద ఉన్న అధ్యక్ష. ప్రతిరోజు ఈ రాష్ట్రంకు 200,000 ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అవసరం పడుతుంది అధ్యక్ష. ఈ 200,000 ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇక్కడ 3 యూనిట్లు రన్ చేయాలి అధ్యక్ష. కానీ ఆ రోజు లాక్డౌన్ వల్ల కార్మికుల వల్ల రాలేదు, మేము లాక్డౌన్ చేస్తామని చెప్పి ఫ్యాక్టరీలు మూతున్నాయి. కానీ నేను మా కమిషనర్ గారు అందరం కలిసి మాట్లాడుకొని ప్రతి ఒక్క యూనిట్తో మాట్లాడి 3 షిఫ్ట్లు రన్ చేయించి ఆ డెలివరీ బాయ్తో మాట్లాడి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతిరోజు 200,000 సిలిండర్లను ఈరోజు అందించాం అధ్యక్ష. అది కూడా ఆ డిపార్ట్మెంట్ సివిల్ సప్లై అధ్యక్ష. అధ్యక్ష ఎడబుల్ ఆయిల్ నిత్యావసరాలు చూడంగా, ఆ రోజు నిత్యావసరాలు చూడంగా రేటు పెంచకుండా దాన్ని కంట్రోల్ చేసిన సివిల్ సప్లై అధ్యక్ష. అధ్యక్ష రెండోది ముఖ్యమైన విషయం అధ్యక్ష, ప్రొక్యూర్మెంట్ అంటే మొదలు వచ్చే అధ్యక్ష బాన్సువాడ, మీ కాన్ఫిడెన్స్ మొదలవుతుంది అధ్యక్ష. మీరు ముహూర్తం పెట్టిన తర్వాతనే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయితే అధ్యక్ష ఈరోజు గొప్పగా అధ్యక్ష, గొప్పగా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రాకముందు అధ్యక్ష నేను రైతు పెట్టిన అధ్యక్ష, నేను నా పంటను అమ్ముకోవాలంటే ఎక్కడో ఒక మధ్యవర్తి వచ్చి కొనుక్కొని పోవాలి అధ్యక్ష. ఆ రోజు పేమెంట్ చేయాలంటే 20 రోజుల తర్వాత పోదాం అందు, లేదు అదే రోజు కావాలంటే ఆ యొక్క క్యాష్ కట్టింగ్ ద్వారా ఈరోజు ఉండే పరిస్థితి ఉన్నది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రాకముందు కొనుగోలు కేంద్రాలు మరి ఎన్ని ఉండే కొనుగోలు అధ్యక్ష, 3,000 కొనుగోలు కేంద్రాలు అధ్యక్ష. తన ట్రాక్టర్ తీసుకొని 15 కిలోమీటర్ దూరం వెళ్ళి ఆ కొనుగోలు కేంద్రంలో తన పంట అమ్ముకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్క ఊరికి ఒక్కటి కాదు రెండు కాదు ఒక్కొక్క ఊర్లో 3 కొనుగోలు సెంటర్లు పెట్టేసి ఈరోజు ప్రజల వద్దరికే ఈరోజు కొనుగోలు సెంటర్లు తీసుకోవాలి అధ్యక్ష. గతంలో ఎన్నడూ లేని విధంగా 7,170 కొనుగోలు కేంద్రాలు తీసుకున్న అధ్యక్ష, ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి ప్రొక్యూర్మెంట్ చేసే అధ్యక్ష. చాలామంది మాట్లాడారు ప్రొక్యూర్మెంట్ కాడ రైస్ మిల్ ఇబ్బంది అధ్యక్ష, మొన్న తమరే స్టార్ట్ చేశారు ఎక్కడ కూడా 65 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం ఉన్నాం అధ్యక్ష. కానీ ఎక్కడ ఒక్క రైతు సుమారు 13,50,000 రైతులు తన పంట నమ్ముకోవాలి అధ్యక్ష. ఇక్కడ చిన్న సంఘటన జరగకుండా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఈరోజు రైతుకు న్యాయం జరిగే విధంగా ఒకసారి పంట అమ్మిన తర్వాత ఇబ్బంది లేకుండా 3-4 రోజుల లోపలే వాళ్ళ అకౌంట్లో పైసలు వేసిన ఘనత కేవలం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. అధ్యక్ష పక్కనే ఛత్తీస్గఢ్ ఉంది అధ్యక్ష, మహారాష్ట్ర ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆ రాష్ట్రంలో ఎంఎస్పీ పెట్టి మొత్తం కొనదు అధ్యక్ష, క్యాపింగ్ పెడతాయి. ఎందుకంటే మీ పంట ఎకరానికి 35 క్వింటాలు వస్తాయి కదా, 15 క్వింటాలు మేము కొంటాం, 20 క్వింటాలు ఇక్కడ అమ్ముకోమంది అధ్యక్ష. ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లేదు, నువ్వు పండిన ప్రతి గింజను కూడా కొన్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష. అధ్యక్ష ఒకనాడు సంవత్సరానికి 24 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం అధ్యక్ష, తమక్య పాలకుల్లో. కానీ ఈరోజు అదే తెలంగాణ రాష్ట్రంలో భూమి పెరగలే, పంట మాత్రం బ్రహ్మాండంగా పెరిగింది. ఈరోజు 1,40,000 మెట్రిక్ టన్ ధాన్యం ఇక్కడ, ఒకనాడు 24 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం అధ్యక్ష, 1,40,000 మెట్రిక్ టన్ ధాన్యాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొట్టిన భారతదేశంలో ఇది 2వ అధ్యక్ష, పంజాబ్ తర్వాత మనమే ఈరోజు 2వ స్థానంలో ఉన్న అధ్యక్ష. 2022-23 వానాకాలం సీజన్లో 11,62,000 మంది నుంచి ఈరోజు 13,397 కోట్ల
ధాన్యాన్ని కొనుగోలు చేసాం అధ్యక్ష. ఇది అన్నిటిలో మా శివచాం రెడ్డి పని ముందు అధ్యక్షక అధ్యక్ష. మరి వచ్చేది యాసంగి అధ్యక్ష. యాసంగి ఉష్ణోగ్రత వలన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బాగా ఇబ్బంది పెట్టింది మనం. యాసంగిలో నూక అవుతుంది కదా, మేము కొనమని చెప్పిన అధ్యక్ష. అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నూక శాతం కూడా మనం భరించామని చెప్పేసి ఒక గింజ గుడంగా వేసేయకుండా మొత్తం గుడంగా మొత్తానికి కొన్న ఘనత గుడంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు ఒకటి ఉన్న ఇది ప్రొక్యూర్మెంట్ అధ్యక్ష, రెండోది పీడిఎస్ సిస్టమ్ అధ్యక్ష. ఈరోజు అద్భుతమైన సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రము ఎక్కడా లేని విధంగా బ్రహ్మాండమైన సంస్కరించిన అధ్యక్ష. ఎక్కడా పీడిఎస్ భయం పీడిఎస్ బీజం పక్కదారి పడద్దు. ఇది పేదలకు సంబంధించింది కాబట్టి ఎక్కడ ఒక కిలో కూడా పక్కదారి పట్టకుండా ఈరోజు తెలంగాణ సివిల్ సప్లై డిపార్ట్మెంటు అద్భుతమైన సంస్కరించిన అధ్యక్ష. ఇది ఓపీఎంఎస్ సిస్టమ్ ద్వారా ఇక్కడ చిన్న ప్రాబ్లం లేకుండా ఓపీఎంఎస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ఒక నాణ్యమైన క్వాలిటీ యొక్క వ్యవస్థను మనం అందించింది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్ష సీలింగ్ పెడతారు అధ్యక్ష. నీ కుటుంబంలో 10 మంది ఉండని నలుగురికి మాత్రమే 4 కిలోలు మాత్రమే ఇచ్చేసి సీలింగ్ పెట్టారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పేసి 6 కిలోలు ఇచ్చుకుంటూ సీలింగ్ లేకుండా ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చి కడుపు నింపేది. అంటే ఆత్మహత్య లేని తెలంగాణ మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప అధ్యక్ష. అధ్యక్ష మరి చివరి ఒకటి రేషన్ కార్డ్స్ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది, మీ రాష్ట్రంలో ఇంతకన్నా ఎక్కువ మంది నిరుపేదలు లేరు, ఇంతకన్నా ఎక్కువ కార్డ్స్ని అలౌ చేయమని చెప్పేసి కేవలం 53 లక్షలు మాత్రం కార్డ్స్ మాత్రమే వాళ్ళు ఆలోచించిన అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము ఉన్నంత పేదలం నిరుపేదలం, మీకన్నా ఎక్కువ మీరు ఇచ్చిన కార్డ్స్ కన్నా ఎక్కువ మంది నిరుపేదలు ఉంటారు కాబట్టి మీరు భరించకుండా మేమే భరిస్తామని చెప్పేసి సుమారు 35 లక్షల కార్డ్స్ను మన అదనంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చుకుంటూ వాళ్ళు 1 కోటి 91 లక్షల మంది మాత్రమే వాళ్ళు మీరు పేదలుగా గుర్తించారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక 85 లక్షల మంది పెట్టుకుని మొత్తం ఇప్పటికీ 2 కోట్ల 85 లక్షల మందిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 6 కిలోల చొప్పున ఈరోజు తెలంగాణ రాష్ట్రం వారికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు అధ్యక్ష. అద్భుతంగా 85 నుంచి 90% వారి ప్రజలు కూడా ఈరోజు అద్భుతంగా ఈ యొక్క పీడిఎస్ బియ్యాన్ని తింటున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక రెండే ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష పోర్టబుల్ అధ్యక్ష. ఫస్ట్ టైంగా మనము రేషన్ పోర్టబుల్ అధ్యక్ష. భారతదేశంలోనే సక్సెస్ఫుల్గా మనం రేషన్ పోర్టబుల్ చేసేది ఒక తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. అంటే వేరే మహబూబ్నగర్ వారు హైదరాబాద్లో గిట్ట ఉద్యోగం చేసుకుంటే అధ్యక్ష, లేకుంటే కూలి పని చేసుకుంటే మళ్ళీ బియ్యం కోసం అక్కడ పోకుండా ఇక్కడే బియ్యం తీసుకునే విధంగా మనం రేషన్ పోర్టబిలిటీ ఉండగా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసేది కేవలం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఒక దేశం ఒక రేషన్ ఉండగా సక్సెస్ఫుల్గా, అంటే భారతదేశంలో ఎక్కడున్న వ్యక్తి ఇక్కడ రేషన్ తీసుకునే విధంగా ఒకే దేశము ఒకే రేషన్ కూడా సక్సెస్ఫుల్ నడిపేది భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. దీనివల్ల మనకు ఆర్థిక భారమైన కూడా ఇక్కడ పేదవారు ఆకలితో అలమడించకూడదని చెప్పేసి ఇన్ని గొప్ప సంస్కరణలు తీసుకొచ్చింది మనము తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. అందుకే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ అధ్యక్ష, బియ్యం పక్కదారి పెట్టకుండా కేసులు బుక్ చేస్తారు అధ్యక్ష. ఇలా ఒక్కటే కాదు రెండు అధ్యక్ష, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అద్భుతమైన సేవలు అందిస్తున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా మేము ఈరోజు సుమారు 1996 కోట్ల 40 లక్షల రూపాయలు 33,000కు మించిన సొమ్మును ఈరోజు గ్రాంట్ పెట్టుకున్న అధ్యక్ష. అందుకే మేము మీరందరూ రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష, ఇంత సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ బీసీ డిపార్ట్మెంట్ కానీ ఈ పేదలకు సంబంధించినవి కాబట్టి నేను కట్ పోషన్ చూడే వాళ్ళు విత్డ్రా చేసుకొని ఈ యొక్క పద్ధతిని ఆమోదించాలని చెప్పి గౌరవ సభ్యులందరూ కూడా కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ.